వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం చాలా టేస్టీగా చాలా ఈజీగా ఎగ్ దమ్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దామండి. రైస్ గ్లాస్తో ఒక గ్లాసు బాస్మతి రైస్ తీసుకొని ఒకసారి నీట్గా వాష్ చేసేయాలి. ఇలా ఒకసారి కడిగేసిన తర్వాత ఇందులో నీళ్లు వేసుకోవాలి. ఒక గ్లాసు బియ్యానికి ఒకటి పావు గ్లాసు వేసుకోవాలి. ఆల్రెడీ నేను ఒక గ్లాసు వేశాను, ఇప్పుడు ఆ పావు గ్లాసు నీళ్లు వేస్తున్నాను. అంటే ఈ నీళ్లు వంపకుండా మనకు ఈ బాస్మతి రైస్కు ఒక ఫ్లేవర్ ఉంటుందండి. సో ఆ ఫ్లేవర్ పోకుండా మనం ఆ నీళ్లతోనే రైస్ చేసుకునేటట్లు కాబట్టి మనం ఒక గ్లాసు బియ్యానికి ఒకటి పావు గ్లాసు నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్కి మాత్రం కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ వేశాను. ఇందులో ఒక టీ స్పూను నూనె వేసుకోవాలి. అన్నం కొంచెం పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు ఇందులో ఒక నాలుగు లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, రెండు ఇలాచి, అలాగే బిర్యానీ ఆకు వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యంని ఒక 10 నిమిషాలన్నా నానబెట్టుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు ఈ బియ్యం 10 నిమిషాలు నానాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో ఈ బియ్యాన్ని పెట్టేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేద్దాము. చూడండి, ఇవి ఒక 6 గుడ్లు అండి. కొద్దిగా ఉప్పు వేసుకొని ఉడికించుకొని పొట్టు తీసి పెట్టుకోవాలి. అలాగే ఒక 2 పెద్ద ఉల్లిపాయలని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. వీటిని ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవాలండి. ఫ్రైడ్ ఆనియన్స్ని తయారు చేసుకోవాలి, బ్రౌన్ ఆనియన్స్ని బిర్యానీలోకి. ఒకసారి రైస్ చూద్దామండి. చూడండి, వాటర్ అంతా ఎగిరిపోయాయి. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు, కొద్దిగా నీళ్లు ఉన్నప్పుడు మూత పెట్టేసేసుకొని సిమ్లో పెట్టేయాలి. ఒక 4 నిమిషాల్లో మనము అన్నం పొడి పొడిగా కరెక్ట్గా వచ్చేస్తుంది. అంటే మనం ఈ నీళ్లు వంపకుండా అండి, మంచిగా ఉంటుంది స్మెల్లు మనకు రైసు ఈ విధంగా చేసుకుంటే. ఓకే అండి, ఇప్పుడు ఇటుపక్క వేరే ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుందాము. ఇప్పుడు ఈ ఆనియన్స్ని వేసేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఒక 2 అయితే సరిపోతాయి పెద్దవి. ఇలా ఒకసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి, అప్పుడు అన్నీ కరెక్ట్గా వేగుతాయి. ఓకే అండి, ఇప్పుడు రైస్ ఒకసారి చూద్దాము. చూడండి, కరెక్ట్గా వచ్చేసింది. అంటే ఫుల్గా ఉడకకూడదండి, ఇది 3/4 వంతు ఉడకాలి. ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లో వేసి ఆరబెట్టేసేసుకోవాలి, స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలాగే ముద్దగా వేస్తే మనకు అన్నం మెత్తగా వస్తుంది. సో ఇది కొంచెం చల్లార్చుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు ఇలాంటి వెడల్పాటి ప్లేట్లో ఈ అన్నం అంతా ఇలా వేసేసుకొని బాగా చల్లారనివ్వాలి. ఓకే అండి, ఇప్పుడు ఇది చల్లారనిద్దాము. ఇప్పుడు ఈ ఆనియన్స్ వేగిపోయాయి. చూడండి, ఈ విధంగా వేగాలి. ఇప్పుడు ఇవన్నీ తీసేసి పక్కన పెట్టేసుకుందాము. ఆయిల్ అంతా ఇలా డ్రైన్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఈ ఎగ్స్ని వేసేసుకుందాము. ఒక 1/4 టీ స్పూను పసుపు పొడి, అలాగే 1/4 టీ స్పూను కారం పొడి, కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం మనం ఫ్రై చేసుకుంటే కొంచెం టేస్టీగా బాగుంటుంది ఈ ఎగ్స్ తినడానికి. చూడండి, ఎగ్స్ బాగా వేగిపోయాయి. తీసి పక్కన పెట్టేసేసుకుందాము. ఇప్పుడు అదే నూనెలో ఇది బిర్యానీ మసాలా అండి, మామూలుగా మనం వేసుకుంటాం కదా, లవంగము, చెక్క, ఇలాచి, 1 స్టారు బిర్యానీ ఆకు, కొద్దిగా షాజీరా, ఇవి వేసేసుకుందాము. ఇవి వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ, అలాగే 1/3 పచ్చిమిరపకాయని ఇలా కట్ చేసేసుకోవాలి. అది కూడా ఇందులో వేసేసుకుందాము. ఆనియన్స్ వేగిన తర్వాత ఇందులో కొద్దిగా పుదీనా వేసుకుందాము. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి.
ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాము. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ కారం పొడి, 1 అర టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు పొడి ఆల్రెడీ మనం ఎగ్స్ ఫ్రై చేసేటప్పుడు వేసాము. కొద్దిగా నీళ్లు వేసుకోవాలి. ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోవాలి. ఒకసారి కలుపుకుందాము. ఈ పెరుగు వల్ల మనకు మంచి టేస్టీగా ఉంటుంది ఎగ్ బిర్యానీ. చూడండి, ఇప్పుడు ఇదంతా వేగి ఆయిల్ కూడా పైకి వచ్చింది. ముందుగా వేయించి పెట్టుకున్న ఈ ఎగ్ని ఇందులో వేసేయాలి. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం అన్నంలో వేసాము. ఇప్పుడు ఈ గ్రేవీకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా మనం వేయించి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ కొన్ని వేసుకుందాము. ఒక 2 నిమిషాలు ఈ కర్రీనంతా కూడా ఉడకనివ్వాలి. ఆ ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయి ఆ ఎగ్కి. ఓకే అండి, ఇప్పుడు ఇది ఈ కర్రీని మనం సగం తీసి పెట్టుకోవాలి. కొద్దిగా గ్రేవీని అలాగే ఎగ్స్ని అంటే లేయర్గా వేసుకోవాలి. అప్పుడు మనకి రైస్ బాగా కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా ఒక బౌల్లోకి తీసేసి పెట్టుకోవాలి. ఇప్పుడు అన్నం చూడండి బాగా చల్లారిపోయింది, పొడి పొడిగా కూడా వచ్చేసింది చూడండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇదంతా మనం సెట్ చేసేసుకోవాలి. 2 లేయర్ లాగా వేసుకోవాలి దమ్ పెట్టుకోవడానికి. ఇప్పుడు ఈ రైస్ని అంతా ఇలా నీట్గా సెట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఈ బ్రౌన్ ఆనియన్స్ని వేసుకోవాలి. అలాగే కొద్దిగా పుదీనా, కొంచెం కొత్తిమీర. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న ఈ కర్రీని మళ్ళీ ఇంకొక లేయర్గా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా మళ్ళీ నీట్గా సెట్ చేసేసుకోవాలి ఈ కర్రీని కూడా. ఇప్పుడు మళ్ళీ రైస్ని వేసేసుకోవాలి. ఇలా రైస్ని అంతా సెట్ చేసుకున్న తర్వాత మిగిలిన బ్రౌన్ ఆనియన్స్ని వేసేసుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర, పుదీనా ఇలా అంతా వేసుకున్న తర్వాత ఫైనల్గా ఇందులో పైన 1 టీ స్పూన్ నెయ్యి వేసేసుకోవాలి. ఇలా ఫైనల్గా వేసుకుంటే మనకు మంచి టేస్టీగా ఉంటుంది రైసు. ఇప్పుడు చేతిలో కొద్దిగా నీళ్లు తీసుకొని లైట్గా ఇలా చల్లితే మనకు ఆ మసాలాలల్లా బాగా పట్టి రైస్ కరెక్ట్. ఓకే అండి, ఇప్పుడు నీళ్ళు చల్లిన తర్వాత ఇలా మూత పెట్టేసేసుకొని దమ్ పెట్టేయాలి. మినిమం 1-12 నిమిషాలు దమ్ పెడితే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇక్కడ ఈ హోల్కి కూడా మనకి గాలిపోకుండా కొంచెం గోధుమ పిండిని ఇలా కవర్ చేసేయాలి. ఓకే అండి, 15 నిమిషాలు అయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. 1-2 నిమిషాలు అలాగే వదిలేయాలి. ఓకే అండి, ఇప్పుడు చూద్దాము రైస్ కరెక్ట్గా ఉడికిపోయింటుంది. ఇలా ఒకసారి అంతా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, కరెక్ట్గా సరిపోయింది మనకు రైసు. ఇలా అంత వన్ సైడ్ నుంచి ఇలా కలుపుకుంటూ మిక్స్ చేసేసుకోవాలి. మరి పూర్తిగా మిక్స్ చేయకూడదు, సగం మిక్స్ చేసేసుకోవాలి. ఓకే అండి, చూసారు కదా చాలా టేస్టీగా చాలా ఈజీగా మనం ఎగ్ దమ్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దామండి. నమస్తే అండి.